హాయ్ ఫ్రెండ్స్ నా బ్రెస్లో నైన్ ఛానల్కి స్వాగతం దేని సరస్వతి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలు ముందుగా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడాను అవెష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఫ్రెండ్స్ మరి గత రెండు మూడు రోజులుగా నేను మీకు కంటిన్యూటీ వీడియో అనేది ఇవ్వలేకపోయినందుకు కారణం ఏంటంటే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చి రిపేర్కి వెళ్ళిందండి సో అందువల్ల మిస్ అయిందనమాట నా కంటిన్యూ కంటిన్యూషన్ మిస్ చేశాను చూడండి థర్టీ ఫస్ట్ నైట్ ముందు రోజు మేము ఇలాగ అనేవి వేసాము మా బాబు అయితే ఇదిగోండి ఇక్కడ మాతో పోటీగా కూడా డ్రాగన్ బొమ్మలు అన్నీ వేసుకున్నాడు అనమాట వాకిట్లో ఏ విధంగా వాడుకోవడానికి ఛాన్స్ ఇచ్చాను సరే వేసుకోరా అనేసి ఇంకా షాపుల ముందు అలాగా న్యూ ఇయర్ విషెస్ అన్నీ కూడా రాసామన్నమాట కింద అనమాట ఇది మా హౌస్ కింద ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే మా నేను వర్క్ చేస్తున్నటువంటి ఆఫీస్లో మా స్టాఫ్ అందరం మేము అందరం కలిసి చక్కగా ఇలాగ డెకరేషన్ అనేది ముందు రోజే చేసామన్నమాట థర్టీ ఫస్ట్ ఈవినింగ్ ఇలాగ చక్కగా డెకరేషన్ అనేది చేసేసామండి చూడండి బూట్ డెకరేట్ చేశాను నేను ఇలాగ రాశాను మా స్టాఫ్ అందరం మేము మళ్ళీ ఇలా కలిసి టీం వర్క్ లాగా చక్కగా బెలూన్స్ అన్నీ కూడా ఇలాగా పెట్టాము కలర్ పేపర్స్ పెట్టారు కొందరు అలా తల ఒక పని చేసామన్నమాట అందరము కూడాను ఒక టీం లాగా చక్కగా మంచి టీం వర్క్ అనేది జరిగిందండి మాకు ఇలాగ ముగ్గులైతే వేసాము క్యారిడార్లో ఫ్లోర్ మీద ముగ్గులు వేసాము ఇంకా జాన్యువరి ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా మేము మన ఆఫీస్ స్టాఫ్ అందరం కూడాను ఇలాగ ఒక మంచి ట్రీట్ ఇచ్చుకుందాము ఎవరికి వాళ్ళ న్యూ ఇయర్ కాబట్టి అందరం మనమే ప్రిపేర్ చేసి మనకి రెసిపీలన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుని తినేద్దాము అనేసి అనుకున్నాం అనమాట అందుకోసం లేడీస్ స్టాఫ్ ఎక్కువ ఉన్నారు అందరం తలా ఒక చెయ్యి వేసేసామండి ఇంకా వంటలు మంచి దమ్ బిర్యానీ చేసుకున్నాము అలాగే చికెన్ కర్రీ చేసాము అలాగే చికెన్ లెగ్ పీసులు తీసుకొని అవి మంచి ఫ్రై చేసామన్నమాట అలాగే గోంగూర చేసాము అలాగే పెరుగు చట్నీ ప్రిపేర్ చేసామన్నమాట ఇంకా ఈ విధంగా వంట సెక్షన్ అంతా కూడాను ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే వరకు అయ్యేసరికి మాకు ట్వెల్వ్ దాటిందండి ఇంకా అందరూ కూడా చక్కగా రెడీ అయిపోయామనమాట మంచిగా రెడీ అయిపోయి ఆఫీస్కి అటెండ్ అయిపోయాము అన్నీ తీసేసుకొని వచ్చామన్నమాట స్టాఫ్ అందరం కలిసి ఈ విధంగా ఆఫీస్లో ఇంకా మా మేనేజర్ సారు చక్కగా మంచి కేక్ అనేది తెప్పించారు ఇలాగా న్యూ ఇయర్ విషెస్ ఉన్నటువంటి టూ థౌజండ్ ట్వంటీ వన్ కేక్ అనేది రెడీగా వచ్చేసిందండి ఈ కేక్ తెప్పించేసారు సారు ఇంకా ఈ కేక్ కటింగ్ చేద్దామనేసి అన్నీ అందరూ మేము ఒకసారి ఒక చోటకి గ్యాదర్ అయిపోయాము స్టాఫ్ అందరము జెంట్స్ స్టాఫ్ కొంతమంది ఉన్నారు అలాగే లేడీస్ స్టాఫ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారనమాట మేమందరం కూడా పిల్లల్ని తీసుకొని చక్కగా సందడి సందడిగా చక్కగా ఇలాగా వచ్చామన్నమాట ఇంకప్పుడు మేడం ఇలాగంగా విష్ చేసుకున్నాము కేక్ ఇంకా చక్కగా ఈ విధంగా కేక్ అనేది కట్ చేసేసి అందరూ కూడా తల ఒక పీస్ తిన్నామండి పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తూ మంచిగా కేక్లు అందరూ తీసుకొని ట్రీట్ చేసుకున్నాము అందరూ విష్ చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ అందరం కూడాను ఫొటోస్ ఈ విధంగా చూడండి మావాడు బాగా గొడవ గొడవ అనమాట నన్ను అసలు ఎటు కదలనివ్వట్లేదు ఆ విధంగా నన్ను లాక్ చేస్తున్నాడు స్టాఫ్ అందరము కలిసి చక్కగా ఒక చోట ఇలాగా గ్యాదర్ అవుతూ మంచిగా ఫోటోలు అన్నీ కూడా నువ్వు దిగుతున్నామండి ఇంకా ఇటువంటి సెలబ్రేషన్స్ ఎప్పుడో మళ్ళీ మనకి మనకి చిక్కేది అనేసి అందరం కూడా సెల్ఫీలు దిగాము ఇలాగ ఫొటోసు బాగా ఎంజాయ్ చేసామన్నమాట సరదాగా చూడండి ఇంకా మేము ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా అప్పటికే దగ్గర దగ్గర టూ టూ ఓ క్లాక్ దాటేసిందండి ఇంకా అందరూ ముందు పిల్లలకు పెట్టారు ఫుడ్ ఇంకా మా బాబు కూడా పెడుతూ నేను కూడా కూర్చొని లంచ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి చికెన్ ధమ్ బిర్యానీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు అనమాట చాలా బాగా చాలా పర్ఫెక్ట్గా కుదిరేయండి అన్నీ బాగా బాగున్నాయి అనమాట అలాగే చికెన్ లెగ్ పీస్లు మంచిగా ఫ్రై చేసాం అనమాట డీప్ ఫ్రై అవి కూడాను పెట్టుకొని అందరూ ఎంజాయ్ చేస్తూ గోంగూర అలాగే పెరుగు చట్నీ అండి చికెన్ కర్రీ కూడాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చక్కగా మేము మేము స్వయంగా అందరం తల ఒక చెయ్యి వేసి వండినటువంటి ప్రిపరేషన్ కదా అంతాను మాకు చాలా సంతృప్తిగా అనిపించింది అనమాట తింటున్నా కూడా భలే చేసుకున్నామే అనేసి ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇలాగ ఒక దగ్గర దగ్గర ఒక ట్వంటీ మెంబెర్స్ దాకా అయ్యామండి స్టాఫ్ పిల్లలే కానీ జెంట్ స్టాఫ్ కానీ అందరం కలిసి చక్కగా ఇలాగ మేము మంచి ఒక పార్టీలాగా అనమాట సరదాగా చూడండి ఇంకా పిల్లలతోటి స్టాఫ్ అలాగే పిల్లలు మేడమ్స్ సార్స్ అలా ఈ విధంగా ఇంకా చూడండి ఒక మంచి రెస్టారెంట్ స్టైల్లా అనిపించింది అనమాట నాకైతే ఒక రెస్టారెంట్లోకి వెళ్ళినట్టయితే ఎలా ఉంటుందో అలా ఉందండి భోజనాల సెక్షన్ అంతా కూడా చూస్తూ ఉంటే ఈ విధంగా మా వాళ్ళు కొంతమంది వడ్డిస్తూ ఉన్నారు మా మేడమ్స్ కొలీగ్స్ అనమాట సరదాగా కొంతమంది తింటున్నారు కొంతమంది వడ్డిస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళు వాళ్ళు ఆల్రెడీ వడ్డించిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు తినేటప్పుడు వీళ్ళు వడ్డిస్తూ ఉన్నారు ఈ విధంగా మంచి ఒక టీం వర్క్ అయితే జరిగిందండి మంచి టీం వర్క్ జరుగుతూ ఒక మంచి ఫంక్షన్ మాకు ఒక ఫంక్షన్ గ్రూప్ లాగా అంతా కూడా ఉందన్నమాట చాలా చక్కగా మేము న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ విధంగా నేను లెగ్ పీస్ పట్టుకొని మీకు చూపిస్తున్నాను చూసారా చికెన్ లెగ్ పీస్ అనమాట చూడండి ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా కూర్చొని చోట తింటూ ఉన్నారు చక్కగా అటు వైపేమో జెంట్ స్టాఫ్కి కొంతమందికి అలా పెట్టారు ఫుడ్ ఇక్కడ అందరూ కొంతమంది ఇలా కూర్చొని క్యాబిన్లోనే లోపల తింటూ ఉన్నాము అనమాట మేము ఈ విధంగా మాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చాలా బాగా జరిగాయండి ఇంకా చూడండి ఈ విధంగా అందరూ కూడాను ఎలా ఉందంటే ఒక పండగ లాగా అనిపిస్తూ ఉంది అనమాట మాకైతే సరదాగా సందడిగా చాలా బాగా టీం వర్క్ లాగా జరిగింది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా మేము అందరం కూడాను ఎంజాయ్ చేసామండి పిల్లలు ఇంకా తర్వాత లంచ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు అలాగే కొంతమంది స్టాఫ్ మేడమ్స్ అందరూ ఇంకా ఇంకా అనమాట ఈ విధంగా బెలూన్స్ తోటి ఏ విధంగా గేమ్స్ ఆడుతూ ఉన్నారో చూడండి ఇంకా వీళ్ళ సందడి ఎంజాయ్మెంట్కి ఇంకా బాగా చేస్తూ ఉన్నారండి ఈ విధంగా మంచి టీం వర్క్ అయితే జరిగింది టీం లాగా ఒక మంచి ఎంజాయ్మెంట్ అనేది బాగా ఒక పండగ వాతావరణం అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ అంతా కూడాను చాలా బాగా ఎంజాయ్ చేసాం అసలు చాలా చక్కగా మేము అనుకోలేదు ఇంత బాగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది అనేసి కూడా మేము ఇంకా సార్ మాకు మేనేజర్ సార్ అందరికీ కూడాను గిఫ్ట్లు అనేవి ఇచ్చారండి ఇద ఈ విధంగా న్యూ ఇయర్ గిఫ్ట్లు అనేవి ఇస్తూ ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ మరి మా ఆఫీస్లో అలాగే మా ఇంటి దగ్గర అందరం కూడా హ్యాపీగా సందడిగా అందరం కూడా ఒక మంచి లాగా ఏర్పడి న్యూ ఇయర్కి మేము ఏ విధంగా వెల్కమ్ అయితే చెప్తూ ఉన్నామో అందరూ కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒక మంచి పార్టీ అనేది చేసుకున్నాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసామండి న్యూ ఇయర్ని చాలా సంతోషంగా జరుపుకున్నాం అనమాట మరి టూ థౌజండ్ ట్వంటీ 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 అనేది మన అందరి లైఫ్లోనూ కూడా చాలా వరకు కష్టాన్ని మిగిల్చింది ఈ మెయిన్ కరోనా ప్రభావం అనేది అందరికీ కూడా కనిపించింది కాబట్టి ఇటువంటి ట్వంటీ ట్వంటీ వన్ ఇంకెప్పుడు రాకూడదు అనేసి దానికి బై బై అనేసి చెప్పేద్దాము అలాగే ట్వంటీ వన్కి టూ థౌజండ్ ట్వంటీ వన్కి సాద స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం మనందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలని వెళ్ళి విరియాలనేసి అందరూ మనం అనుకున్నటువంటి గోల్స్ని లక్ష్యాలని సాధించాలనేసి అందరూ కూడా రీచ్ అవ్వాలని మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన వ్యూవర్స్కి మన వ్లాగ్స్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి మీరు అనుకున్నటువంటి అన్ని లక్ష్యాలను మీరు చేరుకోవాలనేసి సంతోషంగా ఈ ఇయర్ అనేది గడవాలనేసి కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి మన వ్లాగ్ అనేది మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు అనేవి నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్